అందరికీ నమస్కారం. రాశిఫలాలు టుడే ఛానల్ కి స్వాగతం. ధనుసు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు ఈ మొత్తం ప్రపంచంలో మీరే అదృష్టవంతులని మీకు అనిపిస్తుంది. ఈ రోజు మీకు నచ్చిన అందమైన స్త్రీత బయటకు వెళ్లి సినిమాలు షికాళ్ళని చాలిగా గడుపుతారు. ఏదేమైనా ఈసారి మంచిగా గడిపే ప్రయత్నాలు అయితే చేస్తారు. ఇక ప్రభుత్వ వ్యక్తి సహాయంతో మీకు పరిష్కారం కూడా అందుతుంది. వ్యాపారం మరియు అభివృద్ధి దగ్గర మీకు ప్రయాణం దగ్గరగా ఉంటుంది. భవిష్యత్తుకు తలుపులు తెరుచుకుంటాయి. కొన్నిసార్లు కొన్ని సమస్యలు కూడా వస్తాయి, కానీ మీరు సమస్యలను పరిష్కారం కూడా కనుగొంటారు. ఉద్యోగ వ్యక్తులు వారి చర్యల పట్ల ఎలాంటి నిర్లక్ష్యం చేయకూడదు. ఇక ప్రేమ విషయంలో వస్తే భార్య భర్తల ఇంటి అమరికను తీపిగా ఉంచుకుంటారు. ప్రేమ వ్యవహారాలలో ఈ రోజు మంచిగా సాగుతుంది. ఆరోగ్యంగా ఉండడానికి ప్రయత్నాలు చేస్తారు, కానీ ఇంట్లో ఒక సీనియర్ వ్యక్తి పాత విషయాల కారణంగా మీరు మీ సమస్యలను పెంచుకోవాలని అనుకుంటారు, కానీ ఆ విధంగా జరగదు. ఇక వర్తమానంలో చూసినట్లయితే శ్రద్ధ చూపడం ద్వారా మాత్రమే పని మెరుగుపరచుకోవడానికి ప్రయత్నిస్తారు. కొంతమంది మీకు వ్యతిరేకంగా తప్పు విషయాలను వ్యాప్తి చేయవచ్చు. జాగ్రత్త, ఈ వ్యక్తుల గర్భం ధరించేటప్పుడు మాత్రమే వారి పనిపై ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టాలి. మరియు గర్భధారణ కలిగినటువంటి స్త్రీలు ప్రత్యేకంగా బయట మధ్యాహ్నం పూట బయట ఉండకుండా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇంకా ఈరోజు ప్రజలు మీ వైపు ఎంతగానో ఆకర్షితులు అవుతారు. ఇక కెరీర్ పరంగా చూస్తే పని ప్రదేశంలోని వ్యక్తుల నుండి వచ్చిన సమాచారం కేంద్రీకరించాలి. ఇక ఈరోజు చూసినట్లయితే ప్రేమ విషయంలో భాగస్వామి మీరు మిమ్మల్ని బాగా అర్థం చేసుకుంటారు. ఇక ఆరోగ్యపరంగా నిద్రకు సంబంధించిన సమస్యలు అయితే ఉండవచ్చు. వెంటనే డాక్టర్ నుండి సలహాలు సంప్రదింపులు చేసుకోవాల్సి ఉంటుంది. ఖర్చు కంటే ఎక్కువగా మీకు ఈ రోజు డబ్బు సంపాదించాలనే కోరిక వస్తుంది. తోటి ఉద్యోగులు బాధపడవచ్చు. ఈ రోజు మీకు కాస్త రుగ్మతలు అనేవి రావడం జరుగుతుంది. చర్మ వ్యాధులు మరియు కడుపుకు సంబంధించినటువంటి వ్యాధులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాత్రి కుటుంబంతో కలిసి ఉండటానికి ఎక్కువగా ఇష్టపడతారు. శాశ్వత ఆస్తులను కొనడానికి ఒక ప్రణాళిక అనేది ఉంటుంది. తీపి కుర్తులు కూడా ఉంటాయి. ఇక ఈరోజు మీరు చూసినట్లయితే ప్రత్యేకించి మలుపులలో జాగ్రత్తగా ఉండాలి. నిర్లక్ష్యం అసలు వహించకూడదు. తొందరపాటుతో పెట్టుబడులకు పూనుకోవాల్సి ఉంటుంది. సాధ్యమైనటువంటి అన్ని కోణాల నుంచి కూడా పెట్టుబడిని పరిశీలన జరగకపోతే నష్టాలు తప్పవు. మీ చార్మింగ్ ప్రవర్తన మరియు ఆహ్లాదకరమైన వ్యక్తిత్వం మీ కొత్త స్నేహితులను పొందడానికి, వాద సంబంధాలు మెరుగుపరచుకోవడానికి ఏర్పరచుకోవడానికి సాయం చేస్తాయి. ఎప్పుడూ వెలుగు దిశగా ఉండండి. మీ విచక్షణలో తప్ప మీకు వేరు మార్పు అనేది కనిపిస్తుంది. ఒక పిక్నిక్ వెళ్లడం ద్వారా మీ ప్రేమ జీవితాన్ని ప్రకాశింపచేసుకోవచ్చు. పెద్ద వ్యాపార ఒప్పందం చేసుకునేటప్పుడు మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోండి. కాలం విలువైనదిగా ఉంటుంది. దాన్ని సద్వినియోగం చేసుకోవడం వల్ల మీరు అనుకున్న ఫలితాలు సంభవిస్తాయి. అయినప్పటికీ జీవితంలో మీకు కుటుంబంతో సమయాన్ని గడపడం చాలా ముఖ్యం అనిపిస్తుంది. మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి విషయాలు చాలా ఉంటాయి కుటుంబంలో. వైవాహిక జీవితంలోకెల్లా అత్యుత్తమైన రోజు రోజు కాబోతుంది. ప్రేమ తాలూకు అసలు సిసలైన పారవస్యాన్ని ఈ రోజు మీరు అనుభూతి చెందబోతున్నారు. ఇక శారీరక మెలకువలు రోజువారీ ఉదయం మీ శరీరానికి సరిపడేలా మరియు తాజాగా ఉంచుకోవడానికి ప్రాక్టీస్ చేయండి. మీకు మీరే మరింత ఆశావహ దృక్పథం వైపుకి మోటివేట్ చేసుకోండి. అది మీలో విశ్వాసాన్ని సరళతను పెంచుతుంది. కానీ అదే సమయంలో మీలోని వ్యతిరేక భావోద్వేగాలైన భయం, అసహ్యత, ఈశాపగ ద్వేషం వంటి వాటిని విసర్జించడానికి సిద్ధపరచుకోండి. లక్కీ సంఖ్య 48, లక్కీ కలర్ ఆవాలు. ఇక నీటి పరిహారంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం శుభప్రదం. ప్రతిరోజు ఈ విధంగా రాశిఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.